గుంటూరు జిల్లా రేపల్లె మండలం అడవులదీవి గ్రామానికి చెందిన మోహన్ నక్క నాగజ్యోతిలో భార్య భర్తలు. వీరికి 5 సంవత్సరాల వయసు కలిగిన 2 కవల కుమార్తెలు గలరు. కొద్ది కాలం క్రింద మోహన్ నాగజ్యోతిలు కలిసి కైకారం ప్రాంతంలో చేపల చెరువుపై కాపలా ఉంటున్న నాగజ్యోతి తల్లి శ్రావణి వద్దకు వచ్చారు. కొద్ది రోజులు అక్కడే ఉన్న తరువాత జ్యోతి కడుపు నొప్పితో బాధపడుతూ నొప్పి భరించలేక సెప్టెంబర్ 17వ తేదీ పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమె మృతి చెందిన వెంటనే ఆమె భర్త పిల్లలు వదిలి గుంటూరు వెళ్ళిపోయాడు. ఈ ఘటనపై చెబ్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జ్యోతి చనిపోయిన తరువాత ఆమె తల్లి శ్రావణి 2 మనవరాలను సాకుతుంది. అసలే పేద కుటుంబం కావడంతో కనీస జీవనభృతి లేక అవస్థలు పడుతున్నట్లు చెబ్రోలు ఎస్ఐ వీర్రాజు దృష్టికి వచ్చింది. మంగళవారం సాయంత్రం వీర్రాజు శ్రావణి అనాథులైన పిల్లలందరినీ చెబ్రోలు పోలీస్ స్టేషన్కు పిలిచి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందించారు. ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు. నేను ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉంటాను. సరేనమ్మా, 20,000 తనకి వాళ్ళ అకౌంట్లో వేసి అప్పుడు పెట్టి